ఛత్తీస్గఢ్లో విషాదం చోటు చేసుకుంది. పోలీసులను లక్ష్యంగా చేసుకుని మావోయిస్టులు రెచ్చిపోయారు. పోలీసులే టార్గెట్గా మందు పాత్ర పేల్చారు. మావోయిస్టుల ఘాతుకానికి 10 మంది పోలీసులు, ఓ డ్రైవర్తో సహా మొత్తం 11 మంది ప్రాణాలు కోల్పోయారు. దంతెవాడ జిల్లాలోని అరాన్పూర్ ప్రాంతంలో ఈ దారుణం జరిగింది. ఈ పేలుడులో మొత్తం 11 మంది చనిపోయినట్లు పోలీసులు స్పష్టం చేశారు. ఆంధ్ర తెలంగాణ సరిహద్దుల్లో ఉన్న బీజాపూర్, జగదల్పూర్, దంతెవాడ, సుకుమా జిల్లాలు మావోయిస్టులకి కేంద్ర ప్రాంతాలుగా ఉన్నాయి. ఇటీవల కాలంలో ఈ ప్రాంతాల్లో మావోల అలజడి కాస్త తగ్గింది. అయితే అదును చూసి మావోలు పోలీసులను టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. వారి కోసమనే మావోయిస్టులు ఈ భారీ పేలుడికి ప్లాన్ చేసినట్లు అధికారులు భావిస్తున్నారు. ఇంప్రూవైడ్ ఎక్స్ప్లోజివ్ డివైస్ BED బ్లాక్ చేసి ఈ దాడికి పాల్పడినట్లు అధికారులు వెల్లడించారు. పోలీసులు యాంటీ మావోయిస్ట్ ఆపరేషన్ ముగించుకుని తిరిగి వస్తున్న క్రమంలో మావోలు ఈ దాడి చేశారు. ఈ ఘటనపై ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ ఘాటుగా స్పందించారు. మావోయిస్టులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని, నక్సలిజాన్ని రూపుమాపుతామని అన్నారు. దీనిపై తమకు సమాచారం అందిందని, ఇది విచారకరమని వ్యాఖ్యానించారు. పేలుడులో చనిపోయిన పోలీసుల కుటుంబాలకి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఛత్తీస్గఢ్లో విషాదం చోటు చేసుకుంది. పోలీసులను లక్ష్యంగా చేసుకుని మావోయిస్టులు రెచ్చిపోయారు. పోలీసులే టార్గెట్గా మందు పాత్ర పేల్చారు. మావోయిస్టుల ఘాతుకానికి 10 మంది పోలీసులు, ఓ డ్రైవర్తో సహా మొత్తం 11 మంది ప్రాణాలు కోల్పోయారు. దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ ఖమ్మం నుంచి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి, ఏంటిది ఈ విషాదం చూస్తూ ఉంటే? మరి పోలీస్ కుటుంబాల్లో చాలా విషాదం చోటు చేసుకుంది. ఆల్రెడీ అక్కడ మావోయిస్టులు కూడా తగ్గారు అని చెప్పని కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఉన్న నేపథ్యంలో మళ్ళీ అదే ప్రాంతంలో పోలీసులను అటాక్ చేయడం ఎంతవరకు చూడొచ్చు అంటారు? అయితే ఈ రోజు ఛత్తీస్గఢ్ లో మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారని చెప్పవచ్చు. దంతేవాడ ప్రాంతంలో వీళ్ళు కూబింగ్ కు వెళ్ళొస్తున్నటువంటి సమయంలో డిఆర్జి జవాన్లు వాళ్ళని లక్ష్యంగా చేసుకుని వాళ్ళు ప్రయాణిస్తున్నటువంటి బస్సు ని ఐఈడి బాంబు సహాయంతో ఫెయిల్ చేశారు. ఈ ఘటనలో 10 మంది డిఆర్జి సిబ్బందితో పాటు ఆ డ్రైవర్ కూడా మృతి చెందారు. మొత్తం 11 మంది సంఘటనా స్థలంలోనే మృతి చెందారు. ఈ ఘటనతో ఒక్కసారిగా అక్కడ మొత్తం కూడా ఉలిక్కిపడినటువంటి పరిస్థితి ఉంది. ఈ ఘటన డిఐజి కూడా కాసేపటి క్రితమే ధృవీకరించారు. ఈ రోజు వాళ్ళు కూమింగ్ కు వెళ్ళారు. కూమింగ్ కు వెళ్ళి తిరిగి వస్తున్నటువంటి సమయంలో పక్కా ప్రణాళికతో వాళ్ళు వస్తున్నటువంటి మినీ బస్సును మావోయిస్టులు ఇట్లా పేల్చివేయడం జరిగినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇటీవల కాలంలో మావోయిస్టు లక్ష్యంగా వాళ్ళు ఏరివేసే లక్ష్యంగా వైమానిక దాడులు పెద్ద ఎత్తున చేయటం కానీ, అదేవిధంగా సిఆర్పిఎఫ్ క్యాంపులు కూడా పెద్ద ఎత్తున ఛత్తీస్గఢ్ లో పెట్టారు. అనేక మంది మావోయిస్టులు కూడా తిరిగి జనజీవన స్రవంతిలో కలవాలంటూ కూడా అక్కడ ప్రభుత్వం అనేక సహాయ చర్యలు కూడా చేపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మావోయిస్టులు వీటన్నిటిని కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వైమానిక దాడులను ఆపివేయాలి. అదేవిధంగా అటవీ ప్రాంతంలో మొత్తం అటవీ ప్రాంతాన్ని ధ్వంసం చేస్తూ సిఆర్పిఎఫ్ క్యాంపులు కూడా ఏర్పాటు చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి గిరిజనులు కూడా హింసిస్తున్నారంటూ కూడా మావోయిస్ట్ పార్టీ తీవ్రంగా ఆక్షేపణ వ్యక్తం చేస్తూ వస్తుంది. ఈ క్రమంలోనే ఇటు మావోయిస్టులకు ఛత్తీస్గఢ్ ప్రభుత్వానికి మధ్య ఒక ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో మావోయిస్టులు తమ ఉనికిని చాటుకునే ప్రయత్నంలో భాగంగానే ఈ రోజు ఈ భద్రతా సిబ్బంది మీద ఈ దాడి చేసినట్లుగా మనం భావించాల్సి ఉంటుంది. అందులో భాగంగానే వేసవి కాలంలో అక్కడ ఉన్నటువంటి చెట్లు కానీ అటవీ ప్రాంతంలో కొంత మావోయిస్టులకి సరైనటువంటి రక్షణ ఉండదు. వాళ్ళు తొందరగా భద్రతా సిబ్బందికి దొరికే అవకాశం ఉంటుంది. ఆ నేపథ్యంలో కూడా మావోయిస్టులు కొంత వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ఇప్పుడు ఇంత పెద్ద విధ్వంస కాండకు పాల్పడితే మరికొద్ది రోజుల పాటు కూడా కూమింగ్ రావడానికి పోలీసులు భద్రతా సిబ్బంది సాహసించరు అనే ఒక కోణంలో కూడా మావోయిస్టులు ఆలోచించినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. ఎందుకంటే మరికొద్ది రోజులైతే వర్షాకాలం ప్రారంభమవుతుంది. వేసవి కాలంలో అక్కడ చెట్లు ఆకులు మొత్తం కూడా రాలిపోయి ఉంటాయి. ఎంత దూరంలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళని కనిపెట్టే అవకాశం ఉంటుంది. నేపథ్యంలో మావోయిస్టులు కొంత భద్రతా సిబ్బందిని వెనకంజ వేయించే ప్రయత్నంలో భాగంగానే ఈ ఘటనకు పాల్పడ్డట్టు చెప్తున్నారు. దీని మీద
అక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ సీఎం కానీ దీని మీద తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సీరియస్ గారు అదనపు భద్రతా సిబ్బందిని కూడా ఆ ప్రాంతాల్లో మోహరించారు. ఇప్పుడు భారీ ఎత్తున అక్కడ ఉన్నటువంటి కూమింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీదగా అక్కడ ఉన్నటువంటి ఇది ఒక సంచలనంగా మారినటువంటి పరిస్థితి ఉంది. రామకృష్ణ, చాలా మంది మావోయిస్టులు కూడా జనజీవన శ్రావంతిలోకి కూడా కలిసిపోయారు. వాళ్ళ దగ్గర నుంచి కూడా చాలా ఇన్ఫర్మేషన్ కూడా వస్తూ ఉంటుంది పోలీసులకి. మరి అలాంటి సందర్భాల్లో కూడా ఇలాంటి మైన్స్, ఇలాంటి బ్లాస్టింగ్ ఒక ఐడియా ఉంటుంది వాళ్ళకి, ఈ రూట్లో వెళ్ళకూడదు, ఈ రూట్లో వెళ్ళొచ్చు అని కూడా వాళ్ళకి ఇన్ఫార్మర్స్ ద్వారా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మరి అయినా కూడా మరి పోలీస్ వ్యాను మరి ఆ రూట్లోకి రావడం, అంటే వచ్చేటప్పుడు చెక్కింగ్ ఏం జరగలేదంటారా రామకృష్ణ? అయితే ప్రతి సందర్భంలో కూడా కోమింగ్ కు వెళ్తున్నటువంటి సందర్భంలో వివిధ మార్గాల ద్వారా రహస్య ప్రాంతాల ద్వారా వెళ్తుంటారు. వాళ్ళు ఎటువైపు వెళ్తున్నారో కూడా ఆఖరి నిమిషం వరకు ఎవరికి తెలియకుండానే జాగ్రత్త పడుతూనే వస్తుంటారు. అయితే అనూహ్యంగా జరిగినటువంటి ఈ పరిణామాల మీద పోలీసులు కూడా విచారం వ్యక్తం చేస్తున్నారు. దీని మీద ఎంక్వైరీ కూడా అయిపోతున్నట్లుగా డీఐజీ కాపర్తి కృష్ణ చెప్పారు. అసలు ఈ ఘటన ఎట్లా జరిగింది, ఏంటి, ఎక్కడ లోపం జరిగిందనే విషయం మీద కూడా పోలీస్ శాఖ అక్కడ ఉన్నటువంటి భద్రతా సిబ్బంది కసరత్తు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సహజంగా అక్కడ ఉన్నటువంటి భద్రతా సిబ్బంది అనేక జాగ్రత్తలు తీసుకుంటారు కూమింగ్ వెళ్లే సమయంలో కానీ, వెళ్తున్న దారిలో మళ్ళీ తిరిగి వెనక్కి మరో మార్గం ద్వారా వస్తూ ఉంటారు. ఇట్లా అనేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. అయినప్పటికీ కూడా ఈ ఘటన చోటు చేసుకుంది, ఎలా చోటు చేసుకుంది అనే అంశం మీద కూడా ఇప్పుడు పోలీస్ శాఖ అక్కడ ఉన్నటువంటి భద్రతా సిబ్బంది విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రామకృష్ణ, ఒక విధంగా హలో రామకృష్ణ చెప్పండి. ఇప్పుడు ఫండింగ్, వీళ్ళకి వచ్చే ఫండింగ్ మీద కానీ వీళ్ళకి వచ్చే ఎక్విప్మెంట్ మీద కూడా మేము ఉక్కుపాదం మోపాము అని కూడా పోలీసులు చెప్తున్న సందర్భాల్లో, మరి వీళ్ళకి ఎక్విప్మెంట్ రావడం కానీ వీళ్ళకి ఫండింగ్ కానీ ఏ విధంగా వీళ్ళని చాలా మేము చాలా కంట్రోల్ చేసామని పోలీస్ డిపార్ట్మెంట్ చెప్తున్నా కూడా మరి ఇలాంటి ఇన్సిడెంట్ జరగడం మనం ఎలా చూడొచ్చు అంటారు? అయితే ఇటీవల కాలంలో కరోనా సమయంలో మావోయిస్టుల ప్రాబల్యం తగ్గింది, అనేక మంది చనిపోయారు అని చెప్పి ఇటు పోలీస్ శాఖ ప్రకటిస్తున్నప్పటికీ కూడా దీని వెనక పెద్ద ఒక సంఘటన చోటు చేసుకుంది అనేది కూడా ఇప్పుడిప్పుడే తెలుస్తున్నటువంటి అంశం. కరోనా సమయంలో అక్కడ ఉన్నటువంటి భద్రతా సిబ్బంది ఎవరు కూడా అటవీ ప్రాంతాల్లోకి వెళ్ళలేదు, కూమింగ్ చేయలేదు. దీన్ని అదునుగా చేసుకొని పెద్ద ఎత్తున ఛత్తీస్గఢ్ గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు, అక్కడ ఉన్నటువంటి గిరిజన ప్రాంతాల్లోకి మావోయిస్టులు వచ్చారు, పెద్ద ఎత్తున రిక్రూట్మెంట్ చేసుకున్నారు. అదేవిధంగా అనేక మందిని సానుభూతి పరులను తయారు చేసుకున్నారు, తమ యొక్క ప్రాబల్యాన్ని పెంచుకున్నారు అనేది ఇప్పుడిప్పుడే తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందులో భాగంగానే ఛత్తీస్గఢ్ పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మావోయిస్టులకు పట్టు ఉంటుంది, దాన్ని ఎప్పటికప్పటికే వాళ్ళు నిలుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వం ఇటీవల కాలంలో వాటిలన్నింటినీ తిప్పికొట్టే ప్రయత్నం చేసింది. మావోయిస్టులు ఏరియాకే లక్ష్యంగా అనేక దాడులు చేస్తుంది, అనేక మందిని కూడా జనజీవన సమస్యలోకి రావాలని చేస్తుంది. అదేవిధంగా ఇన్ఫార్మర్లు కూడా వాళ్ళందరినీ కూడా శిక్షించే ప్రయత్నం చేస్తుంది. అయినప్పటికీ కూడా మావోయిస్టులు దీనికి ప్రతి వ్యూహం అమలు చేశారు, వాళ్ళు క్యాడర్ను పెంచుకున్నారు, అదేవిధంగా ఇన్ఫార్మర్ వ్యవస్థను కూడా పెంచుకున్నారు. దీంతోనే ఇప్పుడు ఇటువంటి దాడి సాధ్యమైంది అనేది తెలుస్తుంది. దీని మీద కూడా లోతుగా అయితే విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. థ్యాంక్ యూ రామకృష్ణ, థ్యాంక్ యూ వెరీ మచ్. थाना अरनपुर क्षेत्र में पूर्व हिडमा इलाका में दरबार डिवीजन माओवादी कैडर्स का उपस्थिति के सूचना पर दंतेवाड़ा डीआईजी द्वारा एक अभियान संचालित किए गए थे. अभियान के पश्चात तब जिला मुख्यालय दंतेवाड़ा वापस लौट आए थे. इस दौरान अरनपुर एवं सामेली के बीच में डीआरजी गाड़ी को आईडी के माध्यम से माओवादी द्वारा टारगेट की गई. उस घटना में हमारे एक वाहन आईडी के चपेट में आ गए थे, उसमें 10 डीआरजी जवान एवं एक सिविलियन ड्राइवर कुल 11 लोग का शहादत हो गई. अतिरिक्त री इन्फोर्समेंट पार्टी सीआरपीएफ एवं डीआरजी घटनास्थल पहुंच गए हैं. अभी घटनास्थल से सभी शहीदों का बॉडी को इवैक्यूएशन का कार्रवाई की जा रही है. स्पॉट में सीनियर ऑफिसर्स का भी अभी पहुंच गए हैं. अभी लगातार सर्चिंग अभियान जारी है और घटनास्थल की जो निरीक्षण के पश्चात और संपूर्ण विवरण प्राप्त हो